మోడీని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నప్పుడు కాస్త దాంట్లో ఎక్కువ శాంటిటీ కనిపించదు ఇప్పుడు కనబడుతుంటుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు సమ ఉజ్జి కాబట్టి అంటే వయసు పరంగా కాదు ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం అని అయితే సోనియా గాంధీ మోడీని విమర్శించినప్పుడు ఒక ఇది ఉంటుంది ఎందుకంటే ఆవిడ యూపీఏ చైర్పర్సన్ ఇక్కడ మోడీ ప్రధానమంత్రి అభ్యర్థన ఇప్పుడు సోనియా గాంధీని రంగంలోకి దించారు తాజాగా ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంటాయి మోడీ అసలు ఏమాత్రం మారలేదు జనం ఆయన్ని తిరస్కరించారు అయినా కూడా నాలుగో తారీఖు జూన్ తర్వాత మారుతారు అనుకుంటే ఏమాత్రం మారలేదు యథావిధిగా ఉన్నారు ఏ విషయంలోనూ తన వైఖరి మార్చుకోవట్లేదు అన్నటువంటి ఆయన వైఖరి మార్చుకునేటట్టు అయితే మోడీ ఎందుకు అవుతారు మోడీ అనేటువంటి వ్యక్తి మోడీగానే ఉంటాడు తను జీవితకాలం అలాగే ఉంటాడు ప్రజలు అధినమ్మినే ఓట్లేశారు తగ్గినటువంటి ఓట్లు ఏంటో కూడా మోడీకి తెలుసు ఎందుకో కూడా మోడీకి తెలుసు సోనియా గాంధీ మాత్రం తెలివిగానే అందులో తప్పేం లేదు ఆమె చేసే వ్యవహారంలో కూడా రాజకీయం ఆమె రాజకీయం చేస్తా ఆయన రాజకీయమే చేస్తారు అదే సాగుతోంది